మహేష్ బాబు హీరోగా కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమా అన్ని ఏరియాల్లో అద్భుతమైన వసూళ్లతో దుమ్ము లేపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేస్తుంది. రీసెంట్గా చెన్నైలో మొదటి రోజు రంగస్థలం నెలకొల్పిన 25 లక్షల రికార్డును ఇప్పుడు భరత్ అనే నేను 27 లక్షలతో బ్రేక్ చేసింది. చెన్నైలో మొదటి రోజు రంగస్థలం నెలకొల్పిన రికార్డును భరత్ అనే నేను బ్రేక్ చేసింది. మొత్తం మీద రంగస్థలం సినిమా 69 లక్షల గ్రాస్ను టోటల్ తమిళనాడులో అందుకుంది. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా 76 లక్షల గ్రాస్తో మొదటి రోజు తమిళనాడులో తెలుగు సినిమాల పరంగా గట్టి రికార్డును నెలకొల్పింది. అయితే ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రెండవ రోజు అన్ని ఏరియాల్లో కలుపుకొని అదిరిపోయే కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇటు ఓవర్సీస్లో పక్క రాష్ట్రం కర్ణాటకలో, తమిళనాడులో, రెస్ట్ ఆఫ్ ఇండియాలో, రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ఏరియాల్లో దూసుకుపోతున్న ఈ సినిమా రెండవ రోజు షేర్స్ పరంగా ఎంతవరకు వెళుతుంది అని ఇంకా తెలియాల్సి ఉన్నా గ్రాస్ పరంగా మాత్రం 20 కోట్ల రేంజ్లో ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా 2 రోజుల్లోనే 75 కోట్లకు పైగా గ్రాస్ను అందుకొని సెన్సేషనల్ రికార్డును నెలకొల్పడానికి సిద్ధమవుతుంది. బాహుబలి వంటి సినిమా తరువాత రంగస్థలం ఇదే రేంజ్లో కలెక్షన్ల మూత మోగించగా ఇప్పుడు భరత్ అనే నేను కూడా ఆ రేంజ్లోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ 2 రోజుల్లోనే 75 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసి సంచలనం సృష్టించింది. అల్టిమేట్ కలెక్షన్స్తో దూసుకుపోతున్న భరత్ అనే నేను సినిమాకు మొదటి వీకెండ్ కలెక్షన్లు ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు సమాచారం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.